హలో వ్యూవర్స్ ఈ వాటి న్యూస్ పేపర్ ఎనాలసిస్కి స్వాగతం మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ న్యూస్ పేపర్స్ అయిన ఈనాడు సాక్షి మరియు ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తా కథనాల మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఇక ఈనాడు హెడ్లైన్స్ మనం చూసుకున్నట్లయితే కనుక నిన్న ఆయన భోగాపురం చంద్రబాబు నాయుడు గారు భోగాపురం వెళ్ళారు కదా సో అక్కడి హైలైట్స్ అన్నీ కూడా వీళ్ళైతే హైలైట్ చేశారు ప్రగతికి పునాది భోగాపురం అని అంతేకాదు అంతర్జాతీయ విమానాశ్రయం నా కళ రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి సహకారం చేస్తాను నేను అని అయితే ఆయన చెప్పారు ఇది ఆల్రెడీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే ఆల్మోస్ట్ అయిపోయింది ఒకవేళ వైఎస్ఆర్సిపి గెలుచుంటే కనుక ఈ రెండు వేల ఇరవై నాలుకే ఇరవై ఆరుకే ఇస్తానని చెప్పారు అంతేకాదు అక్కడ డిజైన్స్ కూడా మీరు చూడవచ్చు అది ఎగిరే చేపల భోగాపురం విమానాశ్రయం అని చెప్పేసి అది కూడా చెప్పుకొచ్చారు అంతేకాదు పోలవరం కట్టకముందే ఉత్తరాంధ్రకు నీళ్ళు ఇస్తామని చంద్రబాబు అయితే శపథం చేశారు అక్కడే పురుషోత్తపట్నం అని ఒకటి ఉంది అక్కడ పురుషోత్త ఎత్తిపోతల ఎత్తిపోతల పథకాన్ని ఉపయోగించుకుని రెండు పాయింట్ రెండు లక్షల ఎకరాలకు నీరు అందుతుందని అయితే చెప్పుకొచ్చారు దీనికి ఒక ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతుంది అని అయితే చెప్పారు మరిది చెప్పడానికి అయితే మంచిగానే ఉంది కానీ మరి అది చేసే విధానంలో ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది చూడాల్సి ఉంది అండ్ అలాగే నిన్న మనం ఇక్కడ చూసుకోవచ్చు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు అయితే ఒక భరోసా అయితే ఇచ్చారు కానీ అదైతే కరెక్టా కాదా అన్నది ఒక అభిప్రాయం అయితే ఉంది ఎందుకు అంటే ఆయన నేను ఇండివిజువల్గా చెప్తున్నాను విశాఖ ఉక్కును ప్రైవేటీకరించము ఒకవేళ ప్రైవేటీకోవాల్సి వస్తే కనుక మేము నరేంద్ర మోడీ గారితో మాట్లాడి డెసిషన్స్ తీసుకుని చెప్తాము ఆయన ఓపెన్గా చెప్పాలి అంటిల్ దెన్ మేమైతే ఏమీ ఆయన అయితే చెప్పుకొచ్చారు సో దానికి సంబంధించిన న్యూస్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారు అంతేకాదు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆర్పి సిసోడియా భూ పరిపాలక శాఖ ప్రధాన కమిషనర్గా జయలక్ష్మి రాష్ట్రంలో పెద్ద ఎత్తున సీనియర్ ఐఏఎస్ల బదిలీ అధికారులందరూ కూడా బదిలీ అవుతున్నారు దానికి సంబంధించిన ఒక న్యూస్ రీల్ కూడా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ నిన్న ఇంకా ప పవన్ కళ్యాణ్ గారి విషయంలో చూసుకుంటే ఆయన ఒక వెర్షన్లో వెళ్తున్నారు ఆయన అన్నిటిని బాగా చూసుకుంటూ వెళ్తున్నారు ఏంటి అంటే అప్పుడు రహదారులు నిర్మించే బాధ్యత మేము తీసుకుంటాము దానికి రాష్ట్ర ప్రభుత్వం వాట పది శాతానికి తగ్గించి కేంద్రాన్ని కోరతాము ఆ అమౌంట్ అన్న దాన్ని అని అయితే ఆయన చెప్పుకొచ్చారు అంతేకాదు ఇక్కడ ఇకొక హైలైట్ న్యూస్ ఏంటో చెప్పుకోవాలి ఇక్కడ పిట్టల్లో రాలిపోతున్న గిరిజన విద్యార్థులు అంటారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు అరవై ఆరు మంది మృతి అని చెప్పేసి చెప్తున్నారు ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉంది జ్వరం పాడిన పడి పన్నెండు మంది కడుపు తలనొప్పి గొంతు నొప్పి వచ్చి పదకొండు మంది బలి అవుతున్నారని అయితే చెప్పుకొచ్చారు ఇవన్నీ చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంది దీని మీద అయితే కొంచెం ప్రభుత్వం ఫోకస్ చేయాలని అయితే అనుకుంటున్నాము సో ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక అమెరికాలో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా దానికి సంబంధించి బైడ బైడెన్ను అలాగే ట్రంప్ ఇద్దరి మీద వ్యతిరేకుతుంది అని అయితే చెప్పుకొస్తున్నారు అండ్ మన భారత జనతకు సంబంధించి లాస్ట్ టైం బైడెన్కి పంతొమ్మిది శాతం మంది పోలింగ్ ఇస్తే ఈ పట్టు మాత్రం ఓన్లీ ఐదు శాతం మాత్రమే బిడెన్ మీద ఉన్నట్టు తెలుస్తుంది అలాగే ట్రంప్ మీద కూడా ఎక్కువ శాతం భారతీయులు ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదంట అండ్ అలాగే ఇక్కడ ఎక్కువ ఫోకస్ ఏంటి అంటే ఈ వీళ్ళిద్దరి మీద కాకుండా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ అని ఒకళ్ళు ఉన్నారు ఆవిడ మీద అయితే యాభై నాలుగు శాతం మంది అభిమానం చూపిస్తున్నారు వేరే బిడెన్ మీద అయితే కనుక ఇరవై ఎనిమిది శాతం ఓటేగా ట్రంప్కి ముప్పై శాతం అయితే ఓటేశారంట ఇది ఈరోజు ఈనాడు పేపర్లో ఉన్న హైలైట్స్ అనమాట ఇక మనం సాక్షి పేపర్ చూసుకున్నట్లయితే కనుక సో సాక్షి పేపర్లో కూడా చాలా మంచి అన్నీ వేశాడు ఇందులో మెయిన్ హైలైట్స్ ఏంటి అంటే భగవద్గీత సాక్షిగా బ్రిటిష్ ఎన్నికల్లో గెలిచిన భారత సంతతి ఎంపీ శివాని రాజ్య రాజ భగ భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారంట ఇలా చేయటం వల్ల ఆవిడ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని అయితే చెప్పుకొచ్చారు అండ్ ఇక్కడింకొకటి చూడొచ్చు అస్సాం ప్రభుత్వం తల్లిదండ్రులతో గడిపేందుకు మొత్తం ఉన్న వాళ్ళందరికీ కూడా రెండు రోజులు ప్రభుత్వం హాలిడే అన్నది ఇచ్చింది అని అయితే చెప్పుకొచ్చారు దానికి సంబంధించిన న్యూస్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారు అంతేకాదు మనం అనకాపల్లి జిల్లాలో ఒక టూ డేస్ బ్యాక్ చూసాం కదా అంటే తనని జైలుకి వెళ్ళడానికి చేసిన ఒక పద్దెనిమిదేళ్ళ అయితే ఒక అబ్బాయి చంపేశాడు సో ఆ అబ్బాయి కూడా మరి బలాత్మ బలాత్మరణానికి అనేది చెప్పుకొచ్చారు దానికి సంబంధించిన పిక్ అయితే ఇక్కడ వేశారు అండ్ ఇక్కడ మెయిన్గా హైలైట్ చేసింది ఏంటి అంటే ఒక్కరికే వందనం చంద్రబాబు నాయుడు గారు బిఫోర్ ఎలక్షన్స్ ఓ ఐ మీన్ తల్లికి వందనం పేరుతో ఒక ఇదైతే చెప్పారు దాన్ని ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా ఒకళ్ళున్నా ఇద్దరున్న ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా కానీ ఎలాంటి ఏమీ లేకుండా మొత్తం ప్రతి ఒక్కరికి పదిహేను వేలు చొప్పున నేను ఇస్తాను అనేది చెప్పుకొచ్చారు అయితే నన్ను ఎప్పుడైతే జివో రిలీజ్ చేశారో ఆ జియోలో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు తల్లికి మాత్రమే పదిహేను వేలు అందిస్తామంటూ జియోలో అయితే ఇచ్చారు దీనిని బట్టి ఇక్కడ ఈ తల్లికి వందన పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందనే చెప్పుకోవాలి మరి దీని మీద ఏమన్నా స్పష్ట కష్టత ఇస్తారా దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారని అయితే చూడాల్సింది సో ఇలా చేస్తే కనుక ఆయన మీద ఆల్రెడీ కొంతలో నెగిటివ్ స్టార్ట్ అయింది కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల నుంచి అవ్వచ్చు ఉపాధ్యాయుల దగ్గర నుంచి అవ్వచ్చు వేరే వేరే సెక్టార్స్ నుంచి అయితే ఇలా అయ్యింది ఇప్పుడు డైరెక్ట్ జనం దగ్గర కూడా ఆయన ఇలా ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ నిన్న మళ్ళీ భోగాపురం వెళ్ళారు కదా సో అక్కడ ఆయన మాట్లాడుతూ కోవిడ్ సమయంలోనూ విశాఖలో ఉన్నాను ఎనిమిది రోజులున్న పరిస్థితి నేనే చక్కదిద్దా ప్రభుత్వం ఉంది కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు అసలు జనాన్ని ఎక్కడికి అక్కడ వదిలేశారు అని ఆయన ఏం చేశారో ఆయన గురించి అయితే మొత్తమంతా చెప్పుకున్నారు మొదటిసారి సీఎం అయినప్పుడు ఐటీ పార్క్ క్రియేట్ చేశాను రెండోసారి సీఎం అయ్యాక బయోటెక్నాలజీ పార్క్ని క్రియేట్ చేశాను మూడోసారి సీఎం అయ్యాక మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ని క్రియేట్ చేశాను డ్రోన్లతో డ్రోన్ల సహాయంతో దోమలను నాశనం చేసే టెక్నాలజీ తీసుకొచ్చాను బెంగళూరు ఎయిర్పోర్ట్ సమీపంలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నాం ట్రిపుల్ ఐటీని నేనే ప్రారంభించ సిబిఐ సిఐఐ ఏపీ మె మెడ్ జోన్లు సదస్సులో చంద్రబాబు అంటూ అది చెప్పుకొచ్చారు అంతేకాదు ఇక్కడ ఇంకొక హైలైట్ న్యూస్ కొంతమంది న్యూస్ రిపోర్టర్స్ అడిగిన దానికి వాలంటీర్లతో పనేముంది అని ఆయన అధికారులతో సమీక్షించినట్టు వీళ్ళు అది కూడా ఒకటి హైలైట్ చేశారు అదైతే కొంచెం మంచిది కాదు ఎందుకు అంటే ఆయన మీద ఒక నెగిటివిటీని క్రియేట్ చేస్తాయి ఇవన్నీ కూడా ఈ మాటలన్నీ కూడా మరి చూడాలి ఆయన ముందు ముందు ఎలా వెళ్తారు ముందరికి అన్నది అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు నిన్న ఒక యూట్యూబర్ తిరుమలలో అయితే ఒక ప్రాంక్ వీడియో అయితే చేశారంట దాని మీద తిరుమల తిరుపతి భక్తులందరూ కూడా చాలా నెగిటివ్ అయితే తీసుకొచ్చారు సో ఆయన అయితే ఏం చేశారంటే విచారణకు టీటీడీ విజిలెన్స్ అదే ఆదేశం అయితే ఇచ్చింది అంటే దానికి సంబంధించిన ఒక ఫోటోని కూడా ఇక్కడ వేశారు అంతేకాదు విద్వాంసికారి చైనా నాటో సభ్య దేశాల అధినేతతో మండిపాటు రష్యాకు సహకరించడం మానుకోవాలి హితవు ఐఆర్ఎస్ చార్టర్కు కట్టుబడి ఉండాలి అని సూచన వాషింగ్టన్ సమిట్ డిక్లరేషన్ విడుదల యాక్చువల్గా వాషింగ్టన్ సమిట్ డిక్లరేషన్ అని వీళ్ళు కొన్ని సదస్సులు ఏర్పాటు అయితే చేస్తూ ఉంటారు అందులో ఏంటి అంటే చైనా రష్యాకి అవ్వచ్చు కొన్ని దేశాలకి కొంచెం వ్యతిరేకంగా అయితే ఉంటుందో అందులోంచి ఈ రష్యాని ఈ దేశాలని తీసామనేది చెప్పుకొచ్చింది అయినా దాని మాట అయితే ఎవరు పెద్దగా వినట్లేదు సో అది మరి ముందు ఎట్లా అవుతుంది ఏంటి అన్నది అయితే చూసుకోవాలి మనం ఆల్రెడీ చూసాము పలువురు ఐఏఎస్ అయితే బదిలీ చేస్తున్నారు దానికి సంబంధించి న్యూస్ని కూడా హైలైట్ చేశారు ఇక్కడ రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ఐదుగురు ఐపిఎస్లు అంటూ ఒకటి చెప్పారు ఇది నాదండ్ల మనోహర్ గారు దీన్ని ఆరోపిస్తున్నారు అందులో నిజమంతా ఏంటి అన్నది అయితే మనకు తెలియదు కానీ ఆరోపణ అయితే చేశారు దానికి సంబంధించిన ఒక న్యూస్ని అయితే అక్కడ ఇక్కడ హైలైట్ చేశారు ఇక విజయవాడ సిపిగా రాజశేఖర్ బాబు తొమ్మిది మంది ఐపీఎస్ల అధికారులు బదిలీ రాష్ట్రంలో తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్పర్సన్గా ఉన్న అంజనా సిన్హాకు డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించి విజయవాడ పోలీస్ కమిషనర్గా ఐజీ రాజశేఖర్ బాబుని నిర్మించింది సో ఇది ఈరోజు సాక్షి పేపర్లో వచ్చిన న్యూస్ అప్డేట్స్ అని చెప్పుకోవాలి ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సో ఇలా హైలైట్ చేసింది మెయిన్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చి కరెక్ట్గా ముప్పై రోజులు అయింది సో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా అణుకుగా ముందుకు బాబు ఫోర్ పాయింట్ జీ జీరో పాలన అంటూ నేటికి నెల రోజులు అభివృద్ధి మంత్రం సంక్షేమ సంతకం పేదలు దివ్యాంగులు పింఛన్లు భారీగా పెంపు అని అయితే చెప్పుకొచ్చారు దానికి సంబంధించి ఒక హైలైట్ న్యూస్ని అయితే ఏర్పాటు చేశారు లైక్ ఏపీ నెంబర్ వన్ ఇదే మా లక్ష్యం పాలనను పరుగులు పెట్టిస్తామంటున్న చంద్రబాబు నాయుడు గారు అని నిన్న భోగాపురం వెళ్ళారు కదా సో భోగాపురంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో పాటు అక్కడ అంతా కూడా విజిట్ చేశారు దానికి సంబంధించిన ముఖ్యంగా హైలైట్ అయితే చేశారు ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు జగన్ జమానాలో వెయ్యి పెంపుకు నాలుగేళ్లు వచ్చిన పదిహేను రోజుల్లోనే అంత మొత్తం ఇచ్చిన బాబు అని అయితే ఒక న్యూస్ని హైలైట్ చేశారు ఇదే న్యూస్ పేపరు గత ఐదు సంవత్సరాలుగా ఏం చెప్పింది అంటే ఈ ఫింక్షన్లు ఇది దీనికి సంక్షేమానికి ఇంత ఖర్చు పెట్టడం అవసరమా ఫస్ట్ దీని మీద అభివృద్ధి మీద ముందరకు వెళ్ళండి అనేది చెప్పుకొచ్చారు మరి ఇక్కడైతే మారింది మరి దాన్ని ఎలాగ చూస్తారు ఏంటి అన్నది చూడాలంది ఇంకా ఇసుక్ ఇసుక మాఫియాకు ముక్కు తాడుతో తగ్గిన ధరలు అని అయితే అది కూడా చెప్పుకొచ్చారు మెగాడిఎస్సి సైన్ చేశారు దాని గురించి కూడా చెప్పారు మెగాడిఎస్సి సైన్ చేశారు కానీ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు డేట్లు అన్నది అది ఏంటి అన్నది కూడా తెలియాల్సింది ఇంకా టైట్లింగ్ చట్టం రద్దు అన్నారు ఇది అయితే బాగా చేశారు అందరికీ దీని మీద ఒక నెగిటివ్ అయితే ఉంది ఆ నెగిటివిటీని అయితే క్లోజ్ చేశారు అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తారు అది ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభం అని అయితే చెప్పుకొచ్చారన్నమాట ఇది అండ్ అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు మోడ్రన్ ఎయిర్పోర్ట్గా ఈ భోగాపురాన్ని సృష్టిస్తానని అయితే చెప్పుకొచ్చారు దానికి సంబంధించిన కూడా ఒక హైలైట్ చేశారు ఇక్కడ ఇంకొక మెయిన్ హైలైట్ ఏంటి అంటే కౌంటింగ్ తర్వాత కుమ్ముడు గనుల వెంకటరెడ్డి బరి తెగింపు అని చెప్పారు ఈయన జగన్మోహన్ రెడ్డికి చాలా ఆప్తుడంట ఇది ఎన్నికల రిజల్ట్ వచ్చిన వెంటనే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత ఈయన కొన్ని ట్రాన్సాక్షన్స్ చేశారంటే అది కూడా పాత డేట్లు పెట్టి చేశారు అది ఆల్మోస్ట్ ఒక వంద కోట్ల పైనే ఉంది ఈ ట్రాన్సాక్షన్స్ అనేది చెప్పారు సో ఇవన్నీ కూడా నిబంధనలను ఉల్లంఘించి చేశారని అయితే ఒక హైలైట్ న్యూస్ అయితే వేశారు దానికి సంబంధించిన ఇది ఫర్దర్గా ఎలా మూవ్ అవుతుంది అన్నది చూడాలి ఇంకా విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాం అంటే నిన్న ఆల్రెడీ కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చి చెప్పారు కదా సో ఆయన వంద శాతం సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటాం దీన్ని అయితే ప్రమే ప్రైవేటీకరించాము ఒకవేళ ప్రైవేటీ పరిస్థితి వస్తే కనుక నరేంద్ర మోడీ గారితో మేము మాట్లాడుతాము అని అయితే చెప్పుకొచ్చారు ఇక మనం ఇంకా కిందకి వెళితే కనుక సిసోడియాకు రెవెన్యూ అదే నిన్న ఐఏఎస్ బదిలీలు ఇవన్నీ జరిగాయి కదా దానికి సంబంధించిన ఒక హైలైట్ న్యూస్ని అయితే చేశారు ఇది ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేసిన న్యూస్ అనమాట సో న్యూస్ పేపర్ ఎనాలసిస్ని వీక్షించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు అంతేకాదు మన ఛానల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి న్యూస్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ